సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నేనేం చేస్తాను, గాజువాక ఎమ్మెల్యే విశాఖపట్నం ఎంపీ అయితే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వైద్యం. మరలా మీరు ఏ హాస్పిటల్ అప్పుల్లోకి ఇప్పుల్లో వెళ్ళరు. ఇంతవరకు ఎలా చేశాను? ఇప్పుడు భరత్ ఉన్నాడు, వందల మంది వేల మందిని చదివిస్తున్నాడు. బీజేపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి. ఆయన లక్షలు తీసుకొని కోట్లు తీసుకొని పిల్లలు చదివించాడు. నేను 3,10,000 మందిని ఉచితంగా అన్ని ఖర్చు పెట్టి చదివించాను. మీకు బీజేపీ టీడీపీ భరత్ కావాలా? వందల వేల కోట్లు దోచుకున్న బొత్స వైసీపీ ఝాన్సీలు కావాలా? లక్షల కోట్లు దానం చేసిన కేఏపాల్ కావాలా? ప్రశ్న లేదు. మీ అందరికీ నేనే కావాలి. 7569441275 వాట్సాప్ గ్రూపులు పెట్టియండి. 175 స్థానాల్లో గట్టి క్యాండిడేట్లు, రెబల్స్. మీరు ఎందుకు రెబల్స్ గా ఓటేసి? నిన్న ఒక ఆయన వచ్చాడు, 35 కోట్లు ఖర్చు పెడతాను సార్ రెబల్స్ గా, ఇంకో 15 కోట్లు ఇమ్మని. 35 కోట్లు ఎలా ఖర్చు పెడతాం? ఎమ్మెల్యేగా 40 లక్షలే, ఎంపీగా 95 లక్షలే. ఖర్చు పెట్టి 100 కోట్లు నేను గెలిచిన 100 రోజుల్లో ఇస్తా. అది మా మేనిఫెస్టో. నిరుద్యోగులందరికీ ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, ఆటో డ్రైవర్స్ కి 1,00,000 రూపాయలు. వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలని అమ్మేశారు. 18,000 ఎకరాలు ఉన్నాయి. నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి 8,000 కోట్లు దానం అఫీషియల్ గా కోర్టుకి ఇచ్చా. ఇదిగోండి అకౌంట్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్ చేస్తానని కోర్టు ఒప్పుకున్నా. అది తేడా. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీజేపీ 4 భూములు అమ్మారా లేదా? ఇప్పుడు వరకును నేను అమ్మలేదు సరికదా, ఆపి 8,000 కోట్లు దానం ఇస్తున్నాను. ఎవరికి? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి, నిర్వాసితులకి. ఎందుకు? ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా 10 లక్షల ఉద్యోగాలు నేను 10,000 ఎకరాల్లో 15,000 ఎకరాల్లో కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు ఎలా తెచ్చానో తెస్తాను. నేను ఇక్కడ పుట్టి పెరిగాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు ఇక్కడికి? చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఎలక్షన్ ముందు, ఆ తర్వాత కనబడతారా? నేను ఎంత సేవలు చేశాను? రాజువాకలో నన్ను తెలియని వాళ్ళు ఎవరు? బొత్స ఝాన్సీని తెలిసిన వాళ్ళు ఎవరు? అందుకే రాజువాక ప్రజలు రెండోట్లు వేయాలి. ఎమ్మెల్యేగా కొండకే, ఎంపీగా కొండకే, విశాఖపట్నం వారందరూ ఒకే ఓటు, కొండకే మీ ఓటు. మెజారిటీ కాదు, తెలివైన వాళ్ళందరూ అభివృద్ధి కావాలని అందరూ, అప్పులు తీరాలని అందరూ, నీతి పాలన కావాలని అందరూ, కన్నీరు తుడవాలని అందరూ, ఉద్యోగాలు కావాలన్నవారు అందరూ కేఏపాల్. దొంగలు, దోపిడీదారులు, కొండలు, గుట్టలు, బుట్టలు, ఈ మాఫియా కావాలంటే వాళ్ళు. ఓట్లు పడకపోతే దూతలు వచ్చి ఓట్లు అయ్యో. నాకు మీరే కార్యకర్తలు.